హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో అనేది మీకు డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. బిందు అఖిల్ నామినేషన్స్ లో లేకపోయినా సరే వారిద్దరి మధ్య పోటీ మాత్రం తగ్గడం లేదు. వీరిద్దరు ఓట్సే ఇక్కడ ఓటింగ్ ని శాసిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మిత్రాకి అఖిల్ ఓటింగ్ తో పాటు అజయ్ ఓటింగ్, ఇద్దరు ఓటింగ్ రావడంతో తను టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇక బిందు ఓట్స్ అయితే శివాకి, బాబా మాస్టర్ కి, అనిల్ కి, ఈ ముగ్గురికి కూడా స్ప్లిట్ అవుతున్నాయి. మోస్ట్లీ అంటే ఎక్కువగా బాబా మాస్టర్ కే స్ప్లిట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక నటరాజ్ మాస్టర్ గానీ అఖిల్ ఓట్స్ కానీ స్ప్లిట్ అయ్యాయి అంటే అరియానా, హమీదా వీరిద్దరు డేంజర్ లో పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే మిత్రా 30% ఓటింగ్ తో టాప్ 1 ప్లేస్ లో ఉంది. ప్రతి వీక్ కూడా వీక్ స్టార్టింగ్ లో లీస్ట్ లో ఉండే మిత్ర ఈ వారం అయితే ఏకంగా టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇక శివ అయితే సెకండ్ ప్లేస్ లో 22% ఓటింగ్ తో ఉన్నాడు. శివకి కూడా ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో అయితే బాబా మాస్టర్ 18% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక బాబా మాస్టర్ కి తన ఫ్యాన్స్ ఓటింగే కాకుండా బిందు ఫ్యాన్స్ ఓటింగ్ కూడా యాడ్ అవడంతో తను టాప్ ప్లేస్ లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక అరియానా అయితే 9% ఓటింగ్ తో తనైతే 4th ప్లేస్ లో ఉంది. అలాగే అనిల్ 8% ఓటింగ్ తో 5th ప్లేస్ లో ఉన్నాడు. అయితే అనిల్ కి, అరియానాకి వీరిద్దరికి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక హమీదా అయితే 7% ఓటింగ్ తో 6th ప్లేస్ లో ఉంది. 7th ప్లేస్ లో నటరాజ్ మాస్టర్ 6% ఓటింగ్ తో ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే నటరాజ్ మాస్టర్ కి అఖిల్ ఓట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తను సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈవినింగ్ కి అయితే ఓటింగ్ లో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే